అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నా పేరు సురేందర్ రెడ్డి. నేను డ్రోన్ ద్వారా వరి పైరుకు స్ప్రే చేశాను. దీని ద్వారా చాలా లాభాలు రైతుకు. లేబర్తోనే కొట్టినామంటే చాలా ప్రాబ్లం ఉంటుంది, ఖర్చు ఎక్కువ వస్తుంది. దీని ద్వారానే, డ్రోన్ ద్వారానే తక్కువ ఖర్చు, నీళ్ళు మోసుకము వల్ల ఉండదు. అందుకొరకే నేను డ్రోన్ ద్వారా కొట్టించాను. మిగతా రైతులు కూడా దీన్నే ఫాలో కావాలని. అన్ని రకాల పంటలకు స్ప్రే, పత్తి, వరి, కంది, అన్నీ ప్రతి పైరుకు పనికొస్తుంది. మామిడి మాత్రం కొంచెం ప్రాబ్లం వస్తుంది, ఉండే పైర్ల కల్లా కొట్టుకోవచ్చు. మామిడికి హైట్ ఉండాలి, స్టాండ్ హైట్ ఉంటే కొట్టడానికి వస్తుంది. దీనివల్ల రైతుకు ఖర్చు తక్కువనే కానీ ఎక్కువ ఏమి కాదు. అదే నీళ్ళు మోసుకం వల్ల ఉండదు రైతుకు. ఓన్లీ ఎకరా చేను కొట్టాలంటే ఒక కడవ నీళ్ళు. దాని ద్వారా రైతుకు చాలా టైం సేవ్ అవుతుంది, తొందరగా ఇదవుతుంది. ఒక ఎకరా 5-10 నిమిషాల్లో అయిపోతుంది. దీనివలన సమయం కూడా సేవ్ అవుతుంది, చాలా బెటర్ ఇది. సాయి కిరణ్, అల్లిపురం గ్రామం, చిన్న సింధకుంట మండలం. నేను డ్రోన్ ద్వారా పిచికారీ చేస్తాను. అన్ని రకముల పంటలకి అన్ని పిచికారీ చేస్తాను. బేసిక్గా వరికి, పత్తికి, కందికి, ప్రతిదానికి పిచికారీ చేస్తాను. ఒక ఎకరాకి వచ్చేసి 500 తీసుకుంటాం. ఒక ఎకరా వచ్చేసి 5 మినిట్స్లో అయిపోతుంది, 5-10 మినిట్స్లో. ఇంకొకటి ప్రతిదీ పిచికారీ చేస్తాం. ఇంకో ఇది కలుపు మందు, పెస్టిసైడ్ ఏదన్నా సరే అన్నీ స్ప్రే చేస్తాము. ఫస్ట్ అదేంది, ఫార్మర్ దగ్గరకు వచ్చేసి వాళ్ళ పొలం చూసుకుంటాం. పొలం చెక్ చేసుకొని బార్డర్ చెక్ చేసుకుంటాం. బార్డర్ చెక్ చేసుకొని ఇంకా ఒక స్ప్రేయింగ్ చేసుకుంటాం. ఎక్కడ వచ్చేసి 5 మినిట్స్ పడుతుంది, 5-10 మినిట్స్. ఒక మందు కలపడం మొత్తం వచ్చేసి 5-10 మినిట్స్ అవుతుంది. స్ప్రేయింగ్ వచ్చేసి 5 మినిట్స్ పడుతుంది. స్ప్రేయింగ్ పిచికారి పడడం మనం మొబైల్లో చెక్ చేసుకుంటాం. ఎక్కడైతే గ్రీన్ లైన్ ఉందో అక్కడ వరకు చెక్ చేసుకుంటాము. రెడ్ లైట్ పడదేమో కూడా స్ప్రేయింగ్ అయ్యలేదు. పంపు క్లోజ్ చేసుకుంటాం. ఎక్కడైతే 2 లీటర్స్ ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్ 2 లీటర్స్ ట్యాంక్ వచ్చేసి 1 ఎకర్ స్ప్రే చేస్తుంది. 1 ఎకర్ స్ప్రే చేసిన తర్వాత ఇది ఒక రిమోట్ ఉంటుంది, రిమోట్లో మొబైల్ అటాచ్ చేసుకుంటాం. దీని ద్వారా మ్యాపింగ్ చేసుకుంటాం. ఇక్కడ బార్డర్స్ ఉంటుంది, ఫార్మర్ని అడిగి వాళ్ళ పొలంకి బార్డర్ వేసుకుంటాం. ఇవి కూడా వచ్చేసి నాజల్స్ ఉంటాయి, ఈ 4 నాజల్స్ ఉంటాయి. ఒక పత్తికి అయితే ఒక 5 సార్ల వరకు స్ప్రేయింగ్ అవుతుంటుంది. ఈ ప్రొపెల్లర్స్ ఉంటాయి, మోటార్స్ ఉంటాయి. ఇది డ్రోన్ వచ్చేసి 6 క్వాడ్ ఉంటుంది. ఇది హెగ్జాగన్ డ్రోన్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి మోటార్లో అది పిఎంయు రిసీవరు, లిక్విడ్ ఫ్లో సెన్సార్ ఉంటుంది. కృష్ణ, అల్లిపూర్ విలేజ్. అయితే నేను గతంలో తైవాన్ పంప్తోన స్ప్రే చేసేవాడిని. అయితే అది చూసి నా కొడుకు, నా యొక్క ఇబ్బందులను చూసి నా కొడుకు డిగ్రీ చేస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. చేసి యూట్యూబ్లో డ్రోన్ చూశాడు, అది చూసి ఇది ఇంకా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదని చెప్పి మా నాయనకి చాలా ఇబ్బంది పడుతుండే ఆలోచనతో నా డ్రోన్ మీద ఆలోచన చేసిండు. డాడీ ఇది తీసుకుంటే బాగుంటుంది కదా, ఎట్లా ఉంటుంది అంటే సరే అని ఆలోచన చేసినాము. కంపెనీ దగ్గర పోయి ఆలోచన చేస్తానంటే ఇది 650,000 అని రేట్ చెప్పారు. మరి ఏ విధంగా ఆలోచించలేదు, మేము ఆర్థికంగా వెనక ఉన్నాం కాబట్టి మా ఇంటి యొక్క డాక్యుమెంట్స్ని, దాన్ని ఏమంటారు, 5-star బిజినెస్లలో మార్గేజ్ చేసినాము. మార్గేజ్ చేసి డ్రోన్ తీసుకొచ్చుకున్నాము. ఇప్పుడు మాకు నా కొడుకు అది ఉపాధితో పాటు నేను కూడా ఆయనకు హెల్ప్ఫుల్గా బ్యాటరీ ఛార్జీలు పెట్టడం ఇవన్నీ జరుగుతుంది. ఇంకొకటి దీని వలన ఏమవుతుందంటే, నేను గతంలో తైవాన్ పంప్ స్ప్రే చేస్తేనే చాలా ఇబ్బందులు రైతులకు కానీ మాకు కానీ చాలా ఇబ్బంది అవుతున్నాయి. మా మందు ఎక్కువ అవుతుండే, వాటర్ అవుతుండే, వాతావరణం కూడా సహకరించకుండే. దీనివల్ల ఏమవుతుందంటే డ్రోన్ నుంచి ఒక ఎకరా ఒక 10 నిమిషాల్లో స్ప్రే అయిపోతుంది, మందు కూడా కొంచెం తగ్గుతుంది. దాంతోపాటు రైతులు కూడా ఖర్చు అంటే నీళ్ళు మోయడం కానీ కూలీల ఖర్చు కానీ ఇవన్నీ చాలా తగ్గిపోతున్నాయి. దానివలన మా కూడా ఒక ఎకరాకు 500 తీసుకుంటున్నాం కాబట్టి ఆ రైతుకు అటు నుంచి ఒక 200-300 రూపాయలు ఒక ఎకరం కూడా సేవ్ అవుతుంది. మా కూడక మంచిగా ఉన్నాక ఇప్పుడున్న దానిలో మాకు ఉపాధి అనేది మంచిగా నడుస్తుంది. ఇది సొంతంగా డబ్బులు పెట్టడం కానీ ప్రభుత్వం నుంచి కూడా మాకు దీని మీద సబ్సిడీలు అటువంటివి ఇచ్చి హెల్ప్ చేస్తే ఇంకా రైతు రేపు ఉపాధి అనేది యువకులకు మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటుందని కోరు. మామిడి తోటలు కానీ బత్తాయిలు కానీ ఇటువంటి దానికి మాత్రం చేయడానికి కొంచెం ఇబ్బంది. ఎందుకొరకంటే దట్ డిస్టెన్స్ అనేది చాలా హైట్ ఉంటుంది కాబట్టి అది చేయడానికి రాదు కాబట్టి డ్రోన్ క్రాష్ అవకాశాలు ఉంటాయి కాబట్టి దాని మీద ఎక్కువ తీసుకొని ఓన్లీ మన
వ్యవసాయ పంటలకు మాత్రమే స్ప్రే చేయడానికి ఈజీగా అనుకూలంగా ఉంటుంది ఇది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.